సిరిపూర్ పేపర్ మిల్లు తిరిగి ప్రారంభం కానుండడంతో కార్మికులు ఆనందంలో మునిగిపోయారు. తమ బతుకులు బాగుపడడానికి సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, సిరిపూర్ పేపర్ మిల్లు తిరిగి తెరుచుకోబోతుండడంతో కార్మికులు ఎటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు? దాదాపు 70 సంవత్సరాల ఘన చరిత్ర, అలాగే రాష్ట్రంలోనే కాక అటు దేశవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతిగాంచిన పేపర్ ఉత్పత్తికి సంబంధించి పేరు పొందిన సిరిపూర్ పేపర్ మిల్ సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పునఃప్రారంభానికి తీర్పునివ్వడంతో ఈరోజు అటు కార్మికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈరోజు పునఃప్రారంభానికి రాష్ట్ర ఐటీ మరియు మున్సిపల్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసిందని చెప్పవచ్చు. అటు కేటీఆర్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే స్థానిక శాసనసభ్యులు, ఎంపీలు, జిల్లాలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అందరు శాసనసభ్యులు కూడా పాల్గొన్న నేపథ్యంలో మొత్తంగా కూడా విస్తృతమైన ఏర్పాట్లు కూడా చేశారు. ముందుగా దాదాపు మరికొద్దిసేపట్లోనే కాగజ్ నగర్కు చేరుకోనున్న మంత్రి కేటీఆర్ అక్కడి నుంచి నేరుగా స్థానిక R&B గెస్ట్ హౌస్ వద్ద అక్కడ మిషన్ భగీరథకు సంబంధించి తాగునీటికి, ఏదైతే మున్సిపాలిటీ కాదనర్ మున్సిపాలిటీకి సంబంధించిన తాగునీటిని విడుదల చేయనున్నారు. అటు నుంచి దాదాపు 480 డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళకి సంబంధించి సుమారు దాదాపు 28 కోట్ల బడ్జెట్తో నిర్మాణం పొందనున్న దాదాపు 480 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. అటు నుంచి నేరుగా మున్సిపాలిటీకి సంబంధించిన 10 కోట్ల నిధులతో మున్సిపల్ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అటు నుంచి నేరుగా సిరిపూర్ పేపర్ మిల్ సంబంధించి జేకే మిల్, ఏదైతే సిరిపూర్ పేపర్ మిల్ సంబంధించి కంపెనీ జేకే కంపెనీతో కలిపి వాళ్ళ ప్రతినిధితో కలిపి అక్కడ ప్రారంభోత్సవంతో పాటు అక్కడ ప్రత్యేక పూజలో కూడా కంపెనీకి సంబంధించిన పూజలో పాల్గొనున్నారు. అటు నుంచి ఏదైతే సిరిపూర్ పేపర్ మిల్ కార్మికుల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడున్నారు. ఆ తర్వాత దాదాపు కాజనార్ టు చింతకూడ సంబంధించిన సుమారు 4 కోట్ల నిధులతో హైలెవల్ వంతెనకు సంబంధించిన దానికి శంకుస్థాపన చేయనున్నారు. అటు నుంచి నేరుగా భోజన కార్యక్రమాన్ని ముగించుకొని ఏదైతే SPM సిరిపూర్ పేపర్ మిల్కు సంబంధించి భారీ బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు దాదాపు 30 నుంచి 40 వేల మంది రానున్నారు. దానికి సంబంధించిన జిల్లా అధికార యంత్రాంగంతో పాటు స్థానిక శాసనసభ్యులు కూడా కోనేరు కోనప్ప కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. అలాగే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లు చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా మిషన్ భగీరథకు సంబంధించి ఆసుబాద్ జిల్లా సంబంధించి ఈగారు వెంకటరమణ గారు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఈగారు చెప్పండి, ఈ మిషన్ భగీరథకు సంబంధించి ఎంత ఎస్టిమేషన్, ఎంత బడ్జెట్తో పాటు, అలాగే ఇవాళ ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఈ జిల్లాలో ఎంతవరకు వర్క్ ఫినిష్ అయిందండి? మిషన్ భగీరథ భాగంగా మనం ఆసియా సెగ్మెంట్కు ఫేజ్ 1 కింద 115 కోట్లు, తర్వాత ఫేజ్ 2 కింద 1650 కోట్లు, టోటల్గా 1765 కోట్లతోని మనకు ఈ మిషన్ భగీరథ ఆసియా సెగ్మెంట్కు శాంక్షన్ కాబడి దాదాపు 2700 కిలోమీటర్ల పైప్లైన్ వేయడం జరిగింది. అలాగే 122 స్ట్రక్చర్లు టోటల్గా సెగ్మెంట్లో కట్టడం జరిగింది. ఇప్పుడు దాదాపు పనులన్నీ పూర్తయినాయి. ఈరోజు కేటీఆర్ వచ్చిన సందర్భంగా మున్సిపల్కి ఇచ్చే వాటర్ని మేము ఈరోజు ట్యాపింగ్ ప్యాంట్ కింద ఇవ్వడం జరుగుతున్నది. ఆల్రెడీ 1819 యాప్లికేషన్కు 690 యాప్లికేషన్స్కు ఇప్పుడు ఆల్రెడీ బల్క్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మిగతాది కూడా 14 లోపల ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే రూరల్ ఏరియా కూడా నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన కౌటాల, చింతలమానపల్లి మండలాలు కూడా ఎప్పటివరకు నీరు అందను? అంటే మేము 14 వరకు ఇవ్వాలనుకుంటున్నాము. కొన్ని గ్రామాలు హై అప్ అండ్ డౌన్స్ ఉన్న వాటికి కొంత ఒక 15-20 రోజులు లేట్గా ఇవ్వడం జరుగుతున్నది. థ్యాంక్ యూ అండి. మొత్తంగా చూసుకున్నట్టయితే కాగజ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన తాగునీటికి సంబంధించి ఈరోజు మంత్రి కేటీఆర్ తోటి ఏదైతే తాగునీటిని విడుదల చేయనున్నారు. అలాగే రూరల్కి సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లోనే మిషన్ భగీరథ సంబంధించిన తాగునీటిని కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ కూడా అన్ని రకాల కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు మిషన్ భగీరథ ఈ వెంకటరమణ గారు అంటున్నారు. అలాగే మొత్తంగా ఈరోజు జరిగే SPM బహిరంగ సభ కూడా కార్మికులు పెద్ద ఎత్తున, కార్మికులతో పాటు అటు కార్మికేతర కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొనున్నారు. మరోవైపు SPM పునఃప్రారంభంతో దాదాపు కంపెనీలో సుమారు 4000 మంది కార్మికులకు ఉపాధి కలగనున్నది. దాంతోపాటు 10000 మంది పరోక్షంగా కూడా ఉపాధి దొరకనున్న నేపథ్యంలో కాజనార్ అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొనున్న చెప్పవచ్చు. ముఖ్యంగా అటు కార్మికులతో పాటు కార్మికేతరులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రాజేష్, ఓటు హైదరాబాద్ స్టూడియో.